అందరిగా నమస్తే అండి హెడ్డింగ్ చూస్తే చాలా వింతగా అనిపించి అసాధ్యం కదా అనిపించి ఉండొచ్చు పుకారేనేమో అనిపించి ఉండొచ్చు ఎందుకంటే జగన్ మధ్య షర్మిల మధ్య రాజీనా దాదాపుగా కష్టం కదా ఇంపాజిబుల్ కదా ఇంపాజిబుల్ అని అనలేం కానీ దాదాపుగా కష్టం అంత ఈజీ అయితే కాదు ఇంపాజిబుల్ ఏముంది సొంత అన్న చెల్లెళ్ళు ఏమో పొద్దున్న కలిసిపోతారేమో అసాధ్యం అని చెప్పలేం కానీ అంత సులువు కాదు అని అయితే చెప్పచ్చు షర్మిల మధ్య శర్మల అండ్ జగన్ మధ్య రాజీ రాజీ చేయాలంటే వీళ్ళ మధ్య అసలు గొడవ ఎందుకు వచ్చింది అనేది తెలుసుకోవాలి అది తెలుసుకుంటే అంటే అసలు సమస్య తెలిస్తే మూలాల్లోకి వెళ్ళి చికిత్స చేయొచ్చు మూలాల్లోకి వెళ్ళి సమస్యను పరిష్కరించవచ్చు అది ఆస్తిల ఆస్తి లావాదేవీలైనా వాటాల పంపకమేనా అని అంటే కేవలం అది మాత్రమే కాదు దాంతోపాటు రెండు కుటుంబాల మధ్య ఉన్న మరో వ్యవహారం కూడా ఉంది ఒక పెళ్లికి సంబంధించిన వ్యవహారం కూడా ఉంది అది షర్మిళ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి గ్యాప్ పెంచింది అని అంటారు సో అందుకే షర్మిళ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత కోపంగా ఉన్నారు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా షర్మిళ గారికి అన్యాయం చేశారు అని ఉంది అయితే ఇప్పుడు వీళ్ళ మధ్య రాజీ చేయడానికి విజయమ్మ గారు ప్రయత్నిస్తున్నారంట మొన్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయినప్పటి నుంచి కూడా షర్మిళ గారు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం ఇదంతా కూడా గారు ఎలాగైనా ఒక తల్లి తన కడుపున పుట్టిన ఇద్దరు పిల్లలు కూడా అలా వేరువేరుగా ఉండడాన్ని అలా రాజకీయంగా విమర్శించుకోవడాన్ని ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వడాన్ని ఏ తల్లి ఒప్పుకోలేదు కాబట్టి విజయమ్మ గారు ఇన్నాళ్ళు మౌనంగా భరించారు సో ఇప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీలో పెద్ద నాయకుడు సీనియర్ నాయకుడు ఒక ఆయన ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడు సోనియా గాంధీ గారికి గాంధీ కుటుంబానికి రాహుల్ గాంధీ గారికి వీళ్ళందరికీ అత్యంత సన్నిహితుడు సో ఆయన షర్మిల గారికి అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య రాజీ కుదర్చడానికి సయోధ్య కుదర్చడానికి ప్రయత్నాలు ప్రారంభించారు విజయమ్మ గారి ద్వారా మంతనాలు జరుపుతున్నారు సో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఒప్పుకుంటే ఒప్పుకుంటారేమో కానీ షర్మిల గారు ఒప్పుకోరు అసలు రాజీ కోసం కాబట్టి మీరు షర్మిలతోనే మాట్లాడండి షర్మిల అయితే అస్సలు ఒప్పుకోదు ఎందుకంటే ఆమె రాజకీయ అవసరాలు వేరు ఆమెకున్న కోపం వేరు ఇవన్నీ వేరు కాబట్టి సో మీరు షర్మిలతో మాట్లాడండి అని చెప్పారంట చెప్పారంట పార్టీకి సంబంధం లేదు ఇదేదో కాంగ్రెస్ పార్టీ చెప్తే ఇద్దరిని కలపట్ల రాహుల్ గాంధీ గారో లేదంటే సోనియా గాంధీ గారో చెప్తే ఈ ఆపరేషన్ జరగట్ల సో పార్టీకి సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సంబంధం లేకుండా కేవలం వైఎస్ ఫ్యామిలీ యొక్క సన్నిహితుడుగా ఉన్న ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నమ్మిన బంటు ప్లస్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అనమాట సో ఆయన విజయమ్మ గారి ద్వారా వీళ్ళిద్దరి మధ్య రాజీ చేయడానికి చూస్తున్నారు ఈ రాజీలో భాగంగా షర్మిళ గారికి రావాల్సిన ఆస్తి వాటా మొత్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని సో ఎలాగో వాళ్ళ మధ్య కుటుంబానికి సంబంధించి పెళ్లి వ్యవహారం జరగలే ఎలాగ అది అయిపోయింది సో ఇప్పుడు షర్మిళ గారు ఎంతైతే ఆస్తిలో వాటా చట్టబద్ధంగా రావాలో అది మొత్తం ఇచ్చేయాలి అలా ఇచ్చేస్తానంటే నేను షర్మిలతో మాట్లాడతాను అని ఈ కాంగ్రెస్ నాయకుడు ప్రస్తుతానికి లాబింగ్ ఈ ప్రయత్నాలు రాజీ ప్రయత్నాలు జరుగుతున్నాయి దీనిలో భాగంగా సో విజయమ్మ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది ఇది అంత ఈజీ అయితే కాదు ఎందుకంటే వాళ్ళ మధ్య ఎంత దూరం పెరగాల అంత దూరము పెరిగిపోయింది పైగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా బాగా నష్టపోయి ఉన్నారు షర్మిలా గారికి ఒక మంచి అవకాశం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా బలహీనపడితే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా బలహీనపడితే ఆ ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్ పార్టీకి వస్తుంది కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ ఎంత పెరిగితే షర్మిళ గారికి అంత యూస్ రేపు పొద్దున భవిష్యత్తులో ఒకవేళ నెక్స్ట్ ఇండియా కూటమి అధికారంలోకి వచ్చింది అనుకోండి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది అనుకోండి అప్పుడు అన్ని రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి నిధులు పెరుగుతాయి పనులు పెరుగుతాయి వాళ్ళు పునాదులు బలో బలోపేతం దిశగా పార్టీ కూడా యాక్టివిటీస్ పెరుగుతాయి సో అందుకే షర్మిళా గారు దాని మీద హోప్స్తో ఉన్నారు కేంద్రంలో ఎప్పటికైనా మధ్యంతర ఎన్నికలు వస్తాయి అప్పుడు ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది తద్వారా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా మనం పవర్ చూపించవచ్చు అది మనకు అంత మంచి అవకాశం అని షర్మిళ గారు ఆ పీసీసీ అధ్యక్షురాల పదవి కానీ లేదా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావడాన్ని కానీ ఆమె అయితే ఒప్పుకోవట్లేదు అనమాట సో ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉండగానే అసలు జగన్మోహన్ రెడ్డి గారితో పేచివద్దు ఎవరి రాజకీయం వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది అసలు షర్మిళ గారు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయొద్దు ఏమీ అనొద్దు అని ఈ రాజీలో భాగంగా ఈ ప్రయత్నాల్లో భాగంగా జరుగుతుందంట సో నాకు తెలిసి అయితే ఇది జరగదు ఒప్పుకోరు అంత ఈజీ కాదు కానీ వైఎస్ ఫ్యామిలీ సన్నిహితులు ఉంటారు కదా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు